సలహా ఏంటి సార్? ఇప్పుడు పెద్దల కేసీఆర్ గారు రైతులకు పెట్టుబడి వరకు పండించేంత వరకు కూడా మనం యాక్షన్స్ తీసుకుంటున్నాం. గిట్టుబాటు ధర అన్నది ఒకటి మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు గిట్టుబాటు ధరలు రావడానికి పడిపోవడానికి కూడా చాలా కారణాలు చూసినాం మనం. లాస్ట్ ఇయర్ మనకు పప్పుల ధరలు చాలా హైగా ఉండే, పత్తి ధర అంతంత మాత్రం ఉండే, ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పత్తి ధర పడిపోతుంది అనేది ఒక యాంటిసిపేషన్ ఉండే, ఇట్లా పడిపోతాయి అనేది ఒకటి ఊహాగానాలు ఉండే. అందుకని చాలామందికి మనం ఏం చేసినాం, పత్తి తగ్గించుకోండి, పప్పు దినుసులు పెంచండి అన్నాం. ఈసారి పప్పు దినుసులు మార్కెట్లోకి వచ్చేటప్పటికి పప్పు దినుసులు బాగా రేట్లు పడిపోయినాయి, మిర్చి రేట్లు పడిపోయినాయి, ఉత్పత్తి తక్కువైంది కనుక కాటన్ రేట్ పెరిగిపోయింది. సో మార్కెట్ డిమాండ్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉన్నంతవరకు రేట్లకు ప్రాబ్లం ఉండదు. సార్ అన్నిటికీ మద్దతు రేట్లు ఫిక్స్ చేయకుండా కొన్ని మద్దతు రేట్లు మనం ఫిక్స్ చేయవచ్చు, కానీ డిమాండ్ అండ్ సప్లై ఈ రెండు ఈక్వల్గా వెళ్ళినప్పుడు మనకు అందరికీ సరిపడే ధరలు మంచిగా వస్తాయి. ఎప్పుడెప్పుడైతే డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువైనా, ఎప్పుడైనా సప్లై తక్కువ ఉండి డిమాండ్ పెరిగిపోయినా రేట్లలో వేరియేషన్ వస్తుంది. సో దీనికి పెద్ద కేసీఆర్ గారు ఏం చెప్తారంటే రైతు సంఘాలు కావాలి. ఇవాళ గ్రామం లోపల ఒక్కొక్క గ్రామం లోపల ఆ గ్రామానికి ఒక రైతు సంఘం, సరే వాళ్లకు స్టోరేజ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా కొన్ని చేస్తున్నాం, ఇంకా కూడా కలిపిపోతాం. అట్లాగే మండలం లోపల వాళ్ళ రిప్రజెంటేటివ్ రైతు సంఘం, ఆ తర్వాత జిల్లా, ఆ తర్వాత రాష్ట్రం. రాష్ట్రంలో ఉన్న రైతు సంఘం ప్రెసిడెంట్కు కానీ ఆ బాడీకి కానీ ధరలు నిర్ణయించేంత శక్తి రావాలి వాళ్ళకు. దానికి మార్కెట్ ప్రైస్ను కంట్రోల్ చేసుకోవడానికి ఒక 500 కోట్ల రూపాయల సీడ్ మనీని కూడా కేసీఆర్ గారు వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అమ్మకం లోపల కొంత కొంత పర్సంటేజ్ను ఈ అసోసియేషన్స్ తీసుకొని పెద్ద ఎత్తున దే విల్ మేక్ ఎ హ్యూజ్ మనీ. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికి కూడా రైతులకు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ ప్రైస్ ఇచ్చేంత శక్తి ఈ అసోసియేషన్స్కు రావాలని పెద్దలు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. బహు సక్సెస్ఫుల్ కూడా ప్రపోజల్. తప్పకుండా ఒక 2-3 సంవత్సరాలలో మనం డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ మనం చూడబోతున్నాం. రెండోది కూడా ఎప్పటికప్పుడు మార్కెట్ ప్రైజెస్ ఎక్కడెక్కడ మనకు పెంచాలి అన్న దాని మీద కూడా మనం ప్రతిసారి కేంద్రానికి రాస్తున్నాం, ఈ ఇచ్చే సపోర్ట్ ప్రైస్ సరిపోతలేదు మీరు పెంచండి అని. వాటిలకు ఎంత ప్రాబ్లం ఉండేది, రైతులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో మన కొనుగోలు కేంద్రాలు పెట్టినాం, మహిళలకు పని పెట్టినాం, హమాలీలకు రైతులకు పని పెట్టినాం. రైతులందరూ హమాలీలు కూడా పనిచేస్తున్నారు, చాలామంది పని లేని వాళ్ళు. ఇవాళ మనం సపోర్ట్ ప్రైస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇవాళ మనం మార్కెట్లో కొంటున్నాం. ఈ రకంగా మార్కెట్ యార్డ్స్లో కూడా డిసిప్లిన్ పెంచడం అన్ని ప్రాంతాలు ఇది ఇస్ వన్ టైమ్ ఆర్ ఒక రీజన్ అని ఉండదు. అన్నిట్లలో మనం ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మనకు రైతుకు కరెక్ట్గా సపోర్టింగ్ ప్రైస్ వస్తుంది, రైతు తప్పకుండా బలపడి ఆయనకు ఎటువంటి లోటు లేకుండా వ్యవసాయాన్ని చాలా గొప్పగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్క నిర్ణయం పెట్టుబడితోటి ఎంతోమంది ఉద్యోగాలు అవి ఇవన్నీ తిరిగేట వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వెనక్కి తిరుగుతారు. కూలీ పనుల కోసం ఇప్పుడు పోయినా మనకు పాల్మూరు నుంచి అందరు పోయేవాళ్ళు ఒకటికి, మా దగ్గర జగిత్యాల ఏళ్ళంతా కూడా బొంబాయి గింపేబోటోళ్ళు పూర్వ వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేస్తారు. మన దగ్గర భూమి పండించిన వాళ్ళకి కావాల్సిన నీళ్లు, వాళ్ళకి కావాల్సిన కరెంటు, వాళ్ళకి వచ్చిన పెట్టుబడి, రేపు వచ్చే కారు వచ్చే రోజు మార్కెట్ ఇవన్నీ దొరికితే వాళ్ళకి ఎక్కడ పోయే అవసరం లేదు. సో దే విల్ కమ్ బ్యాక్. వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ గొప్పగా పంటలు పండించేస్తారు. రేపు మన రాష్ట్రం నుంచి అన్ని వస్తువులు రాష్ట్రానికి ఏవి రావు, చేపలు ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి, గొర్రెలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి, తినుబండారాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి బయటకు ఎక్స్పోర్ట్ అయ్యేంత విధంగా పాలీ హౌజ్లు పెడుతున్నాం. మనం పూలు కావాలంటే వాళ్ళు బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు, అక్కడ నుంచి రేపు ఇక్కడ తయారే బయటికి వెళ్ళాలి. ఏ వస్తువు కూడా మన తెలంగాణ లోపల ఏ వస్తువు ఇతర రాష్ట్రం నుంచి మన దగ్గర రావడం కాదు, మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యి మన సెల్ఫ్ సఫిషియన్సీ అయిపోయి ఇతర రాష్ట్రాలకు మనం పంపించేంత శక్తి మన తెలంగాణకు రాబోతున్నది, వస్తుంది. విల్ సీ ఇన్ మై పీరియడ్ ఇన్
నెక్స్ట్ 3-5 ఇయర్స్లో ఈ రిజల్ట్స్ మనం చూస్తాం.